హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రవ్వ దోశ పర్ఫెక్ట్ కొలతలతో ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉంది, చాలా కలర్ఫుల్గా వచ్చింది అనమాట. చాలా పర్ఫెక్ట్గా నేను మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా చెప్తాను. ఈ మెజర్మెంట్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు ఈ విధంగా రవ్వ దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండేవే చెప్తున్నానండి. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎప్పుడు చేసే టిఫిన్స్ కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో కొలతలు అయితే ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకుని అందులో సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, సో ఆ బొంబాయి రవ్వ అనేది నేను 2 కప్పుల వరకు తీసుకున్నాను అనమాట. తర్వాత శనగపిండి 1 కప్పు వేసుకున్నాను. మీరు కావాలంటే శనగపిండికి బదులుగా మీరు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వరిపిండి ఉంటుంది కదా, వరిపిండి కూడా 1 కప్పు అనేది వేసుకున్నాను అనమాట. తర్వాత టేస్ట్కి సరిపడగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుందండి. తర్వాత 1 స్పూన్ కారం అనేది వేసుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఆల్ అని ఉంటుంది, ఆల్ని కూడా క్లిక్ చేయండి. ఆల్ని క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీరు కూడా చూడగలుగుతారన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేనైతే 1 కప్పు వరకు కర్డ్ అయితే వేసుకున్నాను. నేను అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అని చెప్తున్నాను, తప్పకుండా యూజ్ చేయండి. అండ్ యూజ్ చేసి ఎలా వచ్చింది ఏంటని మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి, ఓకేనా? సో తర్వాత 2 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత లంప్స్ అది ఏమీ లేకుండా మనం శనగపిండి యాడ్ చేసాం కాబట్టి ఉండలు అవి కట్టకుండా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఎన్ని కప్పులు యాడ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఫుల్గా చూస్తూ ఉండండి, ఓకేనా? సో ఈ రవ్వ దోశ అనేది చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది అనమాట. అప్పటికప్పుడు మీకు 5 మినిట్స్ to 10 మినిట్స్ మీకు ఇన్స్టెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. ఇడ్లీ ఉప్మాతో పోలిస్తే కనుక దానికన్నా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. పిండి కలుపుకోవడం ఒక్కటే ఆలస్యం. దోశ అనేది చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. సో క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో బొంబాయి రవ్వ, శనగపిండి, వరిపిండి, సో ఈ 3 మన ఇంట్లో ఉండేవే కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో తర్వాత ఇక్కడైతే నేను 1/6 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. టోటల్లీ 8 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను, 1 కప్ ఆఫ్ కర్డ్ వేసాను. ఒక టోటల్లీ మీకు 2 కప్పులు బొంబాయి రవ్వకి 8 నుంచి 9 వరకు మీకు వాటర్ కర్డ్ 2 కలిపి మిక్స్ చేసి వేసాను అనమాట. సో కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఏంటన్న మనం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈలోపు అది 1-10 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను. ఈలోపు ఇక్కడ నేను కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను. 1 కప్ కొబ్బరికాయ ముక్కలు అనేవి తీసుకున్నాను. సో అందులో 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. తర్వాత రుచికి సరిపడగా సాల్ట్, తర్వాత శనగపప్పు వేసుకుంటున్నాను. సో అది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను పోపు అనేది పెట్టుకుంటున్నాను అనమాట. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని బాండీలో, తర్వాత కొద్దిగా మినప్పప్పు, 2 స్పూన్స్ వరకు మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత పోపు అనేది చట్నీలో వేసేసి మిక్స్ చేసేస్తాను అనమాట. సో ఈ చట్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రవ్వ దోశ కాంబినేషన్లో ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే నేను ఈ రవ్వ దోశలో నేను శనగపిండి యూజ్ చేశాను కదా 1 కప్పు, మీరు శనగపిండికి బదులుగా మైదాపిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పేసి నేను శనగపిండి యూజ్ చేశాను. శనగపిండి హెల్త్కి మంచిది కదా, సో అందుకని మీకు శనగపిండి వేసి చూపించాను. మీరు కావాలనుకుంటే దానికి రీప్లేస్మెంట్గా మీరు మైదాపిండి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడైతే కొబ్బరి చట్నీ అయితే ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పోపు అనేది ఇంత దీంట్లోకి వేసేసుకుంటాను. చూసారు కదా, ఇక్కడైతే మనకి కొబ్బరి చట్నీ అయితే మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మనకి. సో సర్వ్ చేసుకోవడానికి అయితే చట్నీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దోశ అయితే వేసేద్దాము.
సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ ప్యాన్ అయితే నేను హీట్ చేసుకుంటున్నాను దోశ ప్యాన్ అయితే సో దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దోశ వేసుకుందాము మనకి ఈ దోశ ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అయిన తర్వాత దోశ అనేది వేసుకోవాలి చూసారు కదా మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ కింద వస్తున్నాయి మనం అది కొద్ది కొద్దిగా గ్యాప్స్ ని ఫిల్ చేసుకుంటూ ఇలా పై నుంచి దోశ బ్యాటర్ అనేది వేసుకుంటే కనుక మనం పర్ఫెక్ట్ గా దోశ అనేది థిక్నెస్ అనేది బాగా దాగా తిన్నగా వస్తుందన్నమాట సో బాగా పల్చగా వస్తాయి దోశలు అనేవి పల్చగా వస్తాయి అంతేకాదు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత ఆయిల్ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి సో ఈ విధంగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఈ దోశని కాల్చుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మధ్య మధ్య రెడ్ కలర్గా ఈ విధంగా కనిపిస్తుంది మంచి రెడ్డిష్ కలర్ కనిపించిన తర్వాత మనం దీన్ని సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి లేదు అనుకుంటే మీరు వన్ సైడే బాగా కాల్చుకున్నా కూడా పర్వాలేదు నేనైతే సెకండ్ వైపు కూడా టర్న్ చేస్తున్నాను చూస్తూనే ఉండండి సో చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా కాల్చుకోవాలన్నమాట మీకు మొత్తం దోశ కాల్టానికి ఒక 2 నుంచి 3 నిమిషాలు టైం అయితే పడుతుంది సో పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా బాగా కాలేంత వరకు కూడా మనం ప్యాన్ మీద అలానే ఉంచాలి సో హై ఫ్లేమ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందని అంటే మనం పెద్ద సైజ్ దోశ వేసినప్పుడు అన్ని సైడ్లు కూడా మనకి అట్టు అనేది బాగా కాలుతుందన్నమాట అదే దోశ అనేది బాగా కాలుతుంది సో చూసారు కదా ఫైనల్గా దోశ అయితే రెడీ అయిపోయిందండి చాలా క్రిస్పీగా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది ఈ పక్క మెజర్మెంట్స్ మీరు కూడా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు కూడా ఇన్స్టెంట్గా మీకు దోశ రవ్వ దోశ అనేది రెడీ అయిపోతుందన్నమాట సో చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది క్రిస్పీ క్రిస్పీగా విత్ కొబ్బరి చట్నీతో చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇన్స్టెంట్గా టిఫిన్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి సో మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అని ఉంటుంది ఆల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతెల్లని బాయ్ బాయ్ నా